वेलकम टू वी फाइव न्यूज ग्रेटर हैदराबाद गेलिपेवरते भागंगा मनं प्रस्तुतमैते डाक्टर लक्ष्मण गारु एमएलए गारु आफीस कि वच्चां इक्कड प्रस्तुतं राबोये कालंलो बीजेपीलो एटुवंटि संचलनं जरुगुपोतुन्नायि आ महिळलु हैदराबाद महारानुलु काबोतुन्नारु दीनिपैन मरिन्नि विवरालनि मनं लक्ष्मण सर्नि अडिगि तेलुसुकोने प्रयत्नं चेद्दां भारतीय जनता पार्टी ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ విజయాన్ని సాధించి తెలంగాణలో శ్రీకారం చుట్టబోతున్నాం ఇది టిఆర్ఎస్ పార్టీకి రాజకీయ సమాధి కాబోతుంది బీజేపీ దుబ్బాక గెలిచిన తర్వాత ప్రజల్లో ఒక విశ్వాసం బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయ శక్తి తెలంగాణ రాష్ట్రంలో అని భావించి ఈ రోజు దుబ్బాక హైదరాబాద్ కాదు దేశవ్యాప్తంగా మోదీ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి పేదల సంక్షేమం పట్ల ప్రజలు ముగ్ధులవుతున్నారు టిఆర్ఎస్ మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని 6 సంవత్సరాలుగా పేదవాళ్లకు 2 పడకల గదులు ఇల్లు కట్టిస్తామని ఇంటికొక ఉద్యోగం ఇస్తామని మాయమాటలు చెప్పి గెలిచిన తర్వాత హైదరాబాద్ పూర్తిగా భ్రష్టు పట్టించారు హైదరాబాద్ రోడ్లన్నీ కూడా అద్దంగా మార్చుతామని చెప్పి అద్వానంగా మార్చినారు విశ్వనగరం అన్నారు దల్లాస్ అన్నారు ఇస్తాన్బుల్ అన్నారు దల్లాసంగ దేవుడెరుగు హైదరాబాద్ మొత్తం కల్లాస్ చేసినారు ఇవాళ హుసేన్ సార్ ప్రక్షాళన చేసి కొబ్బరి నీళ్ళు అన్నారు ఇవాళ మురికి వాసనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు డ్రైనేజ్ వ్యవస్థను కూడా మార్పు చేయలేని వారు 6 సంవత్సరాల్లో హైదరాబాద్ను ఏం బాగు చేస్తారని అందుకనే కేటీఆర్ కేసీఆర్ తండ్రి కొడుకులు ముఖం చెల్లక ఇవాళ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ మీద దాడి చేస్తున్నారు రాజకీయంగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలుస్తుంది ఇది శుభారంభం కాబోతుంది అందుకనే బీజేపీకి జాతీయ నాయకులు వస్తున్నారు స్థానిక సంస్థలకు ఎన్నికలు అవసరమా అని వారు మాట్లాడుతున్నారు ఏ నాయకులు వస్తే నీకెందుకు భయం ఇవాళ మీ వైఫల్యాలు మోదీ విధానాలు మోదీ పేదల కోసం చేస్తున్న పనులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2.5 కోట్ల మందికి దేశంలో ఇల్లు కట్టించారు మీరు ఎందుకు కట్టించలేకపోయారు 100,000 ఇల్లు కట్టిస్తున్నారు హైదరాబాద్ ఇవాళ కనీసం ఇవాళ ముషిరాబాద్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1,000 మంది ప్రతిపాదన పెడితే 400 మంజూరు చేసి ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయకుండా వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి బయట ఉండి 100,000 రూపాయలు కిరాయి కడుతున్నారు కాబట్టి మొన్న వరదలు వచ్చినప్పుడు ప్రజలను పట్టించుకోలేదు మీ పాపాల రక్షణ కోసం 10,000 పంచుతామన్నారు దాన్ని కూడా దోపిడీ చేస్తారు మీ కార్యకర్తలు మీరు అధికారులు కరోనా కష్టకాలంలో ఆదుకోలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ముఖం లేదు ప్రచారం కోసం అందుకనే బీజేపీ అమిత్ షా వస్తున్నాడు నడ్డా వస్తున్నాడు అని చెప్పి తప్పేమిటి ఇంకా ఎగతాళిగా మాట్లాడుతున్నారు అవసరమైతే ట్రంప్ కూడా వచ్చి బీజేపీకి ప్రచారం చేస్తాం సరే ట్రంప్ వస్తారో లేదో కానీ మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే మీరు పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ పిలుచుకొని మాకు అభ్యంతరం దావూద్ ఇబ్రాహీంతో ప్రచారం చేసుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ ఇవాళ ప్రజలు ఆలోచనకు వచ్చారు కార్పొరేటర్ల అవినీతి వాళ్ళ యొక్క మరి పూర్తిగా నిర్లక్ష్య ధోరణి ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు కాబట్టి కాంగ్రెస్ టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రజలు సమాయత్తమైనారు కాంగ్రెస్ టీఆర్ఎస్ మజ్లిస్ తోడు దొంగలే ఒక గూటి పక్షులే మత రాజకీయాలు నడిపేటువంటి మజ్లిస్తో చట్టపాటాలు వేసుకుంటున్న టీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్తారు టీఆర్ఎస్ కోటేస్తే మజ్లిస్ మేయర్ అవుతున్నారు అందుకనే ప్రజలు పొరపాటున కూడా మేము టీఆర్ఎస్కు ఓటు వేయమనే ఆలోచనకు రావడంతో ఎన్నికలు ఏదో రకంగా వాయిదా పడాలని ముఖ్యమంత్రి కోరుకుంటూ అల్లర్లు జరుగుతాయి అల్లర్లు సృష్టిస్తారు అని ఒకవైపు పోలీసు యంత్రాంగం ముఖ్యమంత్రి మొత్తుకుంటున్నారంటే ఎన్నికల ముందుకే వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు వాళ్ళ ఓటమి ఖాయమని తెలియపోతుంది ఎలక్షన్ అంటే ఇప్పుడు మన ఫ్లడ్స్ వచ్చింది హైదరాబాద్కి ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా వీళ్ళు ఎలక్షన్స్ అంటే చెప్పడం డేట్ చెప్పడం ఏదైనా వాళ్ళ కుట్ర కానీ కుతంత్ర కానీ ఏమైనా ఉందా ఆలస్యం అయితే ఇంకా బతికి బట్ట కట్టలేమని దుబ్బాకలు ఓడిపోయినాము మొత్తం దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుస్తుంది మోదీకి జయగొడుతున్నారు ఇంకా సమయం ఇస్తే బీజేపీ పెరిగిపోతుంది ఎలక్షన్స్కి కానీ లేదా ఈ ఫ్లడ్స్కి ఏమైనా సంబంధం ఉందా అంటే కొంతమంది బయట అంటున్నారు ఈ ఫ్లడ్స్ వరద ఏదో నగదు రూపంలో డబ్బులకి డబ్బుల్ని జనాలకి మార్పిడి చేసుకున్నారు అంటున్నారు అంతే కదా ఇప్పుడు మీరు చేసిన పాపం డ్రైనేజు వర్షపు నీరు వ్యవస్థ లేకపోవడం వల్ల ఇల్లు మునిగిపోయినాయి వాళ్ళంతా కూడా కోపంతున్నారు కాబట్టి ఆ పాపాన్ని కడుక్కోవడానికి 10,000 ఇస్తే ఆ 10,000 కూడా దోచుకున్నారు కానీ ప్రజలు ఇప్పుడు తిరగబడుతున్నారు ప్రచారం కూడా రానివ్వట్లేదు మీరేమో గల్లీకో మంత్రిని గల్లీకో ఎమ్మెల్యే పెట్టినా ఇప్పుడు మిమ్మల్ని కాపాడేవాడు ఎవరు లేరు ప్రజలు సిద్ధంగా ఉన్నారు భాగ్యనగరంలో హైదరాబాద్లో బీజేపీకి ఓటేయడానికి అందుకనే వాళ్ళ మీరు బ్యాలెట్ సిస్టమ్ ఎందుకు పెట్టినారు పేపర్ బ్యాలెట్ బీహార్లో అంత పెద్ద రాష్ట్రంలో ఈవీఎం ధర ఎన్నికలు అయితే వాళ్ళ రిగ్గింగ్ కోసం పాతపట్నంలో మజ్లిస్ రిగ్గింగ్ చేయడానికి వారికి మెయిల్ చేయడానికి పెట్టిన ఎన్నికలు ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటున్నారు చాలా వివేకంగా వాళ్ళు ఓటేస్తారు.